హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఈశాన్ కస్తూరి కొట్టిన చెంపదెబ్బను గుర్తు చేసుకుంటూ ఇంకా తన మాటలకి కోపం వస్తుంటే, నన్నే కొడతావా నువ్వు? ఈ ఇషాన్ని ఎవరనుకుంటుంది నన్ను? నేను కొన్ని కోట్లకు వారసుని, ఇంకా నీ భర్తను కూడా. అది కూడా చూసుకోకుండా నన్ను కొడతావా నువ్వు? ఇండియన్ ఉమెన్స్ భర్తను దేవుళ్లా చూస్తారు కదా, కాని తను నన్ను రాక్షసుడుగా చూస్తుందా? కొట్టింది అంటే అదే కదా అర్థం అని అనుకుంటూ ఉన్నాడు గదిలో ఇషాన్. అమ్మాయి గారు, అమ్మాయి గారు అని తులసి గది దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉంటే, తులసి తను ఇక్కడ లేదు అని అన్నాడు ఇషాన్ కోపంగా. అవునా బాబు? బాబు నిద్రకొచ్చాడు, ఎక్కడున్నారో అమ్మాయి గారు అని అంటున్న తులసి మాటలను వింటూ, అమ్మో తను కోపంలో తులసికి ఏమన్నా చెప్తే అమ్మా అమ్మ నన్ను క్షమించదు అనుకుంటూ వెళ్ళి, తులసి బాబుని ఇవ్వు, నేను ఇస్తా తనకి అని కార్తీక్ ని తీసుకొని, ఎక్కడుంది అని ఇళ్లంతా వెతికి మేడ మీద అనుకుంటూ వెళ్ళాడు పైకి. ఎండగా ఉంది పైన, అంత ఎండలో కూడా కస్తూరి కూర్చొని ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. ఇషాన్ కాళ్ళు మండుతుంటే ఏంటి తను అని అనుకుంటూ కస్తూరిని పిలుద్దాం అనుకున్నా, తన మెయిల్ ఈగో పిలవద్దు అని చెప్తుంటే కార్తీక్ ని చూస్తూ మెల్లిగా గిచ్చాడు కార్తీక్ ని. కార్తీక్ వెంటనే ఏడవటంతో ఆ ఏడుపు విని పక్కకి చూసింది కస్తూరి. ఎదురుగా ఇషాన్ ఉండటం చూస్తూ తన కళ్ళను తుడుచుకొని ఇషాన్ దగ్గరకు వచ్చి కార్తీక్ ని తీసుకుని వెళ్ళింది మౌనంగా. ఇషాన్ కస్తూరి వెంటే వెళ్లాడు గదిలోకి. కస్తూరి కింద దుప్పట్లు పరిచి కార్తీక్ ని జోగొడుతూ ఉంది. ఇషాన్ మెల్లిగా పిల్లిలా లోపలికి వచ్చి కూర్చున్నాడు బెడ్ పైన. కస్తూరి మాత్రం కార్తీక్ ని చూస్తూ పడుకోబెడుతుంటే ఇషాన్ కస్తూరిని చూస్తూ, చూడు మన మధ్య జరిగింది ఎవరికైనా అని ఆగిపోతాడు ఇషాన్. మీలా అందరూ ఉండ్రు, అయినా నాకు ఇక్కడ ఎవరున్నారండి, నా బాధ ఇది అని చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్లేగా, ఇంకెందుకండి భయం అన్నది సూటిగా కస్తూరి బాధగా. ఇషాన్ కస్తూరి అలా ఏడవటం చూడలేకపోతున్నాడు. కస్తూరి మాత్రం బాధగా, ఎవరైనా పిల్లలను ప్రేమకు గుర్తుగా చూస్తారు, ఎవరైనా నవమాసాలు మోసి కన్నవాళ్ళని అనాథ అని చెప్పరు, చెప్పుకోరు కూడా, ఎంత అడుక్కు తినే వాళ్లైనా కూడా. కార్తీక్ ఒకవేళ నా చీకటి సరదాలకు పుట్టి ఉంటే మీలా ఆ శ్వేతలా ముసుకుల బంధాలను నడిపిస్తూ పైకి ఫ్రెండ్స్ అని చెప్పను నేను. ఇంకా వీడు నాకు పుట్టకపోయినా ఎప్పటికీ వీడు అనాథ కాదు, నా కొడుకు వీడు, మీరు ఏమనుకున్నా. కస్తూరి కోపంగా గట్టిగా. ఇషాన్ దెబ్బకి సైలెంట్ అయ్యాడు. కాని తన మనసులో శ్వేత చెప్పింది అబద్ధమా, కస్తూరి నిజమా అన్న అనుమానం వస్తుంటే ఇషాన్ ఇషాన్ అన్న పిలుపు కొత్తగా వస్తుంటే వెళ్ళాడు కిందకి ఎవరా అని. హాల్లో నిలబడ్డ ఆవిడని చూస్తూ అత్తయ్యా అని షాక్ గా నిలబడ్డాడు ఇషాన్. రానాన్నా ఈ అత్తయ్యను మర్చిపోయావు నువ్వు అన్నది గోముగా సత్యవతి. ఇషాన్ ఆవిడని చూస్తూ, అత్తయ్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు? అసలే నా పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది అని అనుకుంటూ, ఎలా ఉన్నారు అత్తయ్యా అని అన్నాడు చిన్నగా ఇషాన్. ఏం మాట్లాడాలో అర్థం కాక, బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావు, ఏంటి చిక్కిపోయావు, వెళ్ళయింది అని విన్నాను, ఎవరో దారిని పోయే వాళ్ళు చెప్తే, కాని నాకు తెలియలేదు, నా అన్న కొడుకు పెళ్లి గురించి, అలా ఉంది పుట్టింట్లో నా బ్రతుకు అన్నది వెటకారంగా. అదేం లేదు సత్య, ఇషాన్ నాకు కూడా చెప్పకుండా చేసుకున్నాడు అన్నది సురేఖ గారు. అవునులే వదిన, మీకు మేము ఏం కనపడతాము, అయినా వచ్చి చెప్పించుకోవడం అంటే ఇదే, కనీసం తర్వాతైనా చెప్పాలి కదా, ఎందుకు ఇదంతా నాకు, అయినా పుట్టిల్లు అన్నా ప్రేమ తప్ప ఇంకేముంది ఇక్కడ,
నా అనుకున్న వాళ్ళు అయితే నాకు చెప్పేవాళ్ళు కదా. ఇంతకు నీ పెళ్ళాం ఎక్కడ ఉంది నాన్న? ఇప్పుడన్నా చూపిస్తారా లేక వెళ్ళిపోవాలా అన్నది సూటిగా. ఇషాన్, అమ్మాయిని పిలుచుకొని రాపో అన్నది కళ్ళతో సైగ చేస్తూ సురేఖ గారు. హా అని వాళ్ళ అమ్మకు చెప్పి ఇషాన్ గదిలోకి వచ్చి కార్తీక్ దగ్గర ఉన్న కస్తూరిని చూస్తూ కస్తూరి అని అన్నాడు కంగారుగా. కస్తూరి ఇషాన్ వైపు చూస్తుంటే, మా అత్తయ్య వచ్చారు, నువ్వు తన దగ్గరికి అని ఇషాన్ అంటుంటే కస్తూరి లేచి పదండి అన్నది వెంటనే. ఇలా కాదు అని అన్నాడు వెంటనే సూటిగా. ఏంటి అని కస్తూరి అంటుంటే, మా అత్తయ్య చాలా చాలా బిల్డప్ మనిషి, ఆవిడకు నువ్వు ఇలా కనిపిస్తే అంతే, అందుకే నువ్వు చీర మార్చుకుని మెడలో కొన్ని నగలు వేసుకుంటే అని ఇషాన్ చిన్నగా చెప్తుంటే, ఏంటండి ఇది, నేను నాలా ఉంటే ఆవిడికి నచ్చునా అని అన్నది అసహనంగా. ఇషాన్కి కోపం నషాలానికి తాకుతుంటే, చూడు అత్తయ్య ముందర ఇలా ఉండి మా పరువు తీకు, మాకు బయట ఒక స్టేటస్ ఉంది, గదిలో ఎలా ఉన్నా ఎంత కోపంగా ఎన్ని మాటలు అన్నా వింటున్నా అని ఎక్కువ చేయకు నువ్వు, ఓ పొయ్యి రెడీ అయి రాపో ఇక్కడే ఉంటా అని కూర్చున్నాడు బెడ్ పై ఆవేశంగా ఇషాన్. కస్తూరి కోపంగా ఇక్కడే కూర్చుంటే చీర ఎలా కట్టుకోవడం నేను అన్నది ఘాటుగా కస్తూరి. అవునా, నీకు కట్టుకోవడం రాకపోతే రా నేను కడతా అని అన్నాడు కోపంగా ఇషాన్. మీకు అలవాటేమో కట్టడం, కానీ కట్టించుకోవడం మాత్రం నాకు అలవాటు లేదులేండి, బయటకు వెళ్ళండి ముందు మీరు అని కస్తూరి అంటుంటే, బయటకు పోతే అత్తకు కనబడతా నేను అనుకుంటూ బాల్కనీలో ఉంటా, రెడీ అవ్వు అనుకుంటూ వెళ్ళాడు ఇషాన్. అక్కడికి వెళ్ళి ఆలోచిస్తూ, అత్త ఎందుకు వచ్చింది, సీతా చెప్పి ఉంటుందా ఎందుకు వచ్చింది ఈవిడ, నా పెళ్ళాం ఎత్తి పొడుపులకే చస్తుంటే అత్త కూడా తయారైంది నా ప్రాణానికి, నా బ్రతుకు ఇంక పెనం మీద దోసలా అటు ఇటు తిరగాల్సిందే ఇంకా అని అనుకుంటూ ఆలోచిస్తూ కొద్దిసేపటి తర్వాత చిరాగ్గా వెనక్కి తిరిగాడు ఇషాన్. కస్తూరి చీర కట్టుకొని కుర్చీలను సరిచేసుకుంటూ ఉంది. ఇషాన్ తన దగ్గరికి వెళ్ళి కూర్చుని వాటిని సరిచేస్తూ చీరలో కింద నుండి పైకి తనని చూస్తూ ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారినా కూడా తన కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉన్నట్లు చూస్తున్నాడు అలాగే ఇషాన్. కస్తూరి ఇషాన్ని చూస్తూ, మీ పని అవ్వటానికి ఎంతవరకైనా వెళ్తారు కదా మీరు, ముందు లేవండి అని అంది కోపంగా కస్తూరి. ఇషాన్ కోపంగా, ఏయ్ ఎలా కనిపిస్తున్నాను నీకు నేను అని అంటాడు ఇషాన్. బాగానే కనిపిస్తున్నారు మీరు, మీ పని కోసం ఇలా వంటలు పాడుతూ ఐస్ చేస్తున్నారు కదా, బాగా బాగానే ఉన్నారులేండి మీరు అని అన్నది కోపంగా. ఈ ఆడాళ్ళకి అర్థం చేసుకోవడం తక్కువ, ఇలా ఎత్తి పొడుపులు మాటలు మాత్రం ఎక్కువే అని అనుకుంటూ వెళ్దామా ఇంకా అని అన్నాడు ఇషాన్. హా అనుకుంటూ కార్తీక్ కి దుప్పటి కప్పి వస్తుంటే, బాబుని పైన పడుకోబెట్టవచ్చు కదా ఇలా క్రింద ఎందుకు అని అన్నాడు ఇషాన్. ఆ ఒక తాగుబోతు వచ్చాడు, ఆంబోతులా అటు ఇటు దొర్లుతాడు అని వాడిని ఇలా పడుకోబెట్టా అన్నది సూటిగా కస్తూరి. ఇషాన్ కోపంగా, ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నాకు దొరుకుతావు నువ్వు, అప్పుడు చెప్తాను సంగతి, ఇప్పుడు ఏమన్నా మళ్ళీ కిందకు రాకపోతే అని అనుకుంటూ నా చేతులు తప్పించుకోలేవు నువ్వు అనుకుంటూ పద అని వెళ్లారు ఇద్దరు కిందకి. సత్య కూర్చొని మాట్లాడుతూ ఇషాన్ కస్తూరి దిగివస్తుంటే ఇద్దరిని చూస్తూ, శ్వేత చెప్పినట్లు ఈ అమ్మాయి అంత దరిద్రంగా ఏం లేదే, చాలా బాగుంది ఇషాన్ ప్రక్కన అని అనుకుంటూ, అయినా నాకు డైమండ్ నెక్లెస్ కావాలి అని అంటే తనని బాధ పెట్టాలి, లేకపోతే డైమండ్ నెక్లెస్ రాదు అని అనుకుంటూ ఈ అమ్మాయినా ఇషాన్ పెళ్లి చేసుకుంది అన్నది వెంటనే సత్య. అందరూ ఒక్కసారిగా సత్యవతి వైపు చూశారు. సత్య అని అన్నది సురేఖ గారు గట్టిగా. వదినా నేనేమన్నాను, బాగుంది అని అంటున్నా అని, ఇదిగో అమ్మాయి నా పేరు సత్య, సత్యవతి ఇషాన్ అత్తని, నాకు కూతురు ఉంటే ఇప్పుడు నీ ప్లేస్ లో నా కూతురు ఉండేది, నాకు కొడుకు ఉన్నాడు కాబట్టి ఇలా ఉన్నా, లేకపోతే
ఇప్పుడు నా కథ వేరేలా ఉండేది. అయినా నీకు మంచి మర్యాద తెలీదా అమ్మాయి? నేను వచ్చి ఇంతసేపైనా రాలేదు నువ్వు. మా ఇషాన్ నీ దగ్గర వర్క్ చేసేవాడిలా నీకు వచ్చి చెప్పాలా? అయినా నీకు పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదనుకుంటా వచ్చి ఇంతసేపైనా. అయినా కాళ్లకు ముక్కి ఆశీర్వాదం తీసుకోవాలన్నా ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నావు చూడు. నీకు హ్యాట్సాఫ్ చెయ్యాలి అమ్మాయి, ఏది ఏమైనా అని అన్న సత్య. కస్తూరి ఆవిడ దగ్గరికి పోయి కాళ్లకు ముక్కుతుంటే, ఇప్పుడెందుకులే కాని రే, కాస్త జాగ్రత్తగా ఉండు. చూడ్డానికి ఇలా ఉన్నవాళ్లే మొత్తం ఆస్తిని హారతి కర్పూరంలా చేయగలరు అని అన్నది కస్తూరిని చూసి సత్య. సురేఖ గారు కోపంగా, సత్య నోరు అదుపులో పెట్టుకో, తను నా కోడలు. ఏదో చుట్టంలా వచ్చావు, వచ్చినట్లు చుట్టంలా వెళ్ళు. అంతేకాని ఇలా నువ్వు మారకుండా ఉంటే మాత్రం మీ అన్న చేసిన పనే నేను చెయ్యాల్సి వస్తుంది అనేది సురేఖ గారు గట్టిగా. వదినా, నాకేం లేక కాదు ఇక్కడికి వచ్చింది. ఇది నా పుట్టిల్లు, మా నాన్న ఇల్లు అని వచ్చాను. అన్నకు అంటే బంధాల గురించి తెలీదు, నీకు తెలీదా అన్నది అంతే సూటిగా సత్య. సరే గాని రెస్ట్ తీసుకోపో, గదిలోకి వెళ్ళి. తులసి వెళ్ళి గది చూపించు తనకి అని సత్యని పంపించి, కస్తూరి నువ్వు తన మాటలు ఏం పట్టించుకోక తల్లి, తను అంతే అని సురేఖ గారు అంటుంటే, పర్లేదు అత్తయ్య, నా వల్ల మీ మధ్య గొడవలు రావద్దు అన్నది కస్తూరి సురేఖ గారిని చూస్తూ. సరే అమ్మా, బాబు నిద్రపోయాడా అని అన్నది సురేఖ గారు. హా అత్తయ్య అని కస్తూరి అంటుంటే, అంతలోని తులసి వస్తే, తులసి తనకి ఏం కావాలో నువ్వే చూడు, తల తింటుంది ఇంకా అనుకుంటూ ఇద్దరు వంటగదిలోకి వెళ్తుంటే కస్తూరి కూడా వెళ్ళింది వాళ్లతో పాటు. ఇషాన్ మాత్రం కస్తూరిని చూస్తూ అందర్నీ బాగా ఐస్ చేస్తుంది, నాతో మాత్రం గొడవ పడుతూ ఉంటుంది మహారాణి అని అనుకుంటూ ఉన్నాడు కస్తూరిని చూస్తూ ఇషాన్. ఇటు శ్వేత ఈవిడ వెళ్ళిందా లేదా, అక్కడ ఏం జరుగుతుందో అనుకుంటూ ఉండగానే ఫోన్ వస్తుంటే, హలో ఆంటీ, ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అన్నది సూటిగా శ్వేత. శ్వేత వచ్చాను ఇక్కడికి, ఇషాన్ వాడి పెళ్ళంతో బాగానే ఉన్నాడు, గొడవలు లేవు ఇద్దరి మధ్య అన్నది సత్య. ఏంటి ఏమంటున్నారా ఆంటీ, మీరు నిజం చెప్తున్నారా అనంది శ్వేత. అవును శ్వేత, ఇషాన్ ఆ అమ్మాయితో బాగున్నాడు, ఇద్దరు జోడీ కూడా చాలా బాగుంది అన్నది సత్యం మెచ్చుకుంటూ. ఆంటీ మిమ్మల్ని అక్కడికి పంపించింది వాళ్ళని పొగడమని కాదు, విడదీయమని, ఇంకా దానికి మనశ్శాంతి లేకుండా చేయమని. ఇంకా అర్థం కాలేదా మీకు, మొత్తం చెప్పే కదా, మళ్లీ దాన్ని ఇషాన్ పెళ్ళాం అంటున్నారేంటి, ఇషాన్ వైఫ్ ని నేను అన్నది కోపంగా శ్వేత. అదే అదే, నువ్వు అన్నట్లుగానే చెప్పినట్లుగానే ఆ అమ్మాయిని మాటలతోనే చంపుతున్నా, కాని మా వదిన తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా ఉన్నారు అన్నది సత్య. అవునా, నాకు తెలుసు నీ వదిన ఒక సెంటిమెంటల్ ఫూల్ అని, కోడల్ని నెత్తిని పెట్టుకుంటుంది అని కూడా తెలుసు. అయితే మీ కొడుకును దింపండి ఆ ఇంట్లోకి అని అన్నది శ్వేత. ఏంటి సాత్వికనా అనింది సత్య. వాడేం చేస్తాడు ఇక్కడికి వచ్చి అన్నది సత్య సూటిగా. అయ్యో ఈవిడ మట్టి బురలా ఉందే, ఈవిడకి తెలీదేమో ఈవిడ కొడుకు ఘనకార్యాల గురించి. వాడు అమ్మాయిలను చూస్తే చాలు వాళ్ళకి పూర్తిగా దాసోహం అయిపోతాడు, ఇంకా వాళ్ళను కూడా దాసోహం అయ్యేలా చేసుకుంటాడు. అలాంటి వాడు కస్తూరిని చూస్తే వాడస్సలు వదలడు, ఖచ్చితంగా దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తాడు వాడు. అప్పుడు దానికి మనశ్శాంతి కరువవుతుంది, ఇంకా ఇషాన్ దృష్టిలో ఎలాగో అది క్యారెక్టర్ లేనిది కాబట్టి ఇంకాస్త బ్యాడ్ అయిపోతుంది. అప్పుడు నా ప్లాన్ మరో స్టెప్పుకు వెళ్తుంది అని అనుకుంటూ ఉంటే, హలో శ్వేత, శ్వేత ఉన్నావా, హలో హలో అని అంటుంది సత్య. హా ఆంటీ అంటే ఇషాన్ తో పాటు సాత్విక్ కూడా ఆఫీస్ కు వస్తే ఇషాన్ సాత్విక్ కి పార్ట్నర్షిప్ ఇవ్వచ్చు
అప్పుడు మీరు కూడా కోటీశ్వర్లు అవుతారు, అప్పులు కూడా తీర్తాయి. ఇంకా మీ ఇష్టం ఆంటీ, నేను చెప్పింది చేశాక మీ డైమండ్ నెక్లెస్ మీకు అద్దుతుంది అని అన్నది శ్వేత. అలాగే శ్వేత, నువ్వు చెప్పినట్లు చేస్తా, కానీ డైమండ్ నెక్లెస్ నాకు ఇష్టం వచ్చినట్టే నేను సెలెక్ట్ చేసుకున్నదే కావాలి నాకు అని అన్న సత్య. అలాగే ఆంటీ అనుకుంటూ శ్వేత ఫోన్ పెట్టి, కస్తూరి నీ చుట్టూ అన్ని ఉచ్చులు బిగుస్తున్నా, నువ్వు నా ప్లాన్ లో చిక్కుకొని పక్షిలా గిలిగిలా కొట్టుకుంటుంటే చూడాలి అని ఉంది నాకు, చూద్దాం ఎలా తప్పించుకుంటావో అనుకుంటూ నవ్వుతూ లెట్స్ బిగిన్ ద గేమ్ ఆఫ్ కస్తూరి అని అనుకుంటూ నవ్వుతూ ఉండిపోయింది శ్వేత. శ్వేత వేసిన ప్లాన్ నుండి కస్తూరి ఎలా బయటపడగలదు? ఇషాన్ అండగా ఉంటాడా కస్తూరికి? శ్వేత వేసిన కన్నింగ్ ప్లాన్స్ వల్ల ఇషాన్ కస్తూరి మరింత దగ్గరవుతారా లేక శాశ్వతంగా దూరం అవుతారా అన్నది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.